తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే అని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా బాలకృష్ణ టాలీవుడ్లో రాణించి టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చారు. అయినా కూడా బాలకృష్ణ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇదంతా ఒకెత్తు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా బాలయ్య మ్యానియానే వినిపిస్తోంది. 90ల నాటి హీరోకి ఈ కాలంలో కూడా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? దీనికి కారణం ఏంటి? ఒక్కసారిగా బాలయ్య గ్రాఫ్ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్లో బాలయ్యకు సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తాతమ్మ కళ అనే చిత్రంతో బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలతో ఆకట్టుకునే ఆయన 100కి పైగా చిత్రాలలో నటించారు. ఒకానొక సమయంలో ఫ్లాపులతో సతమతమైన బాలకృష్ణకు సింహ సినిమాతో హిట్ దొరికింది. ఆ తర్వాత వచ్చిన 2-3 సినిమాలు నార్మల్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్తో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా హీరో నటుడు అయిన జగపతి బాబుని విలన్గా చూపించి హీరోలు కూడా విలన్ క్యారెక్టర్స్ చేయొచ్చు అనే కొత్త ఆలోచనను కలిగించాడు. ఆ తర్వాత వచ్చిన గౌతమి పుత్ర సాతకర్ణి సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే బాలయ్య తన ఫ్యాన్స్కు అఖండ మూవీతో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు బాలయ్య. అంతేకాదు, మంచి స్టోరీ దొరికితే మల్టీస్టారర్ మూవీ చేసేందుకు సైతం తాను సిద్ధమని బాలకృష్ణ కూడా చెప్పారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే బాలయ్య ఎంత శాంతంగా ఉంటారో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఆయన కోపానికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. అలాంటి బాలయ్య కొత్త యాంగిల్లో కనిపించి నందమూరి ఫ్యాన్స్నే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. అదే అన్స్టాపబుల్. అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అన్స్టాపబుల్ అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వెండి తెరపై తొలిసారి కనిపించారు. అసలు బాలయ్య హోస్ట్ ఏంటి అని కొంతమంది అనుకున్నవారే మొదటి ఎపిసోడ్ చూసి వావ్ అన్నారు. అలా బాలయ్య సెలబ్రిటీలను తన ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టడమే కాకుండా నవ్వించటం కూడా చేస్తున్నారు. 50 పైబడిన బాలయ్య యంగ్ హోస్టర్లకు ధీటుగా సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్ బేస్తో పాటు ఆహా రేటింగ్ కూడా పెరిగిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆహా ప్రేక్షకులంతా అన్స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతలా తన హోస్టింగ్తో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాలయ్య. అయితే బాలకృష్ణకు సినిమాలతో వచ్చిన గ్రాఫ్ ఒకంత అయితే హోస్టింగ్తో వచ్చిన గ్రాఫ్ ఆయన్ని మరో లెవెల్కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇంత గ్రాఫ్ సొంతం చేసుకున్న బాలయ్య ఒక్క షో దగ్గరే ఆగిపోలేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే హోస్టింగ్ని చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్స్టాపబుల్తో బాలయ్య గ్రాఫ్ డబుల్ అయిందని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.